హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బిర్యానీలోకి టేస్టీగా ఉండే గ్రేవీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు మనం 2 స్పూన్ల వేరుశనగ పప్పు వేసుకొని ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. ఎండు కొబ్బరి పౌడర్ అయినా యూజ్ చేసుకోవచ్చు, లేదా ఈ విధంగా మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. 2 స్పూన్ల నువ్వులు వేసుకొని వీటన్నింటిని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. 2 ఎండుమిరపకాయలు కట్ చేసుకొని వేసుకొని వేయించుకొని, కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు మనం ఇందులో ఒక చిన్న టమాటాని ఈ విధంగా గుజ్జులాగా చేసుకొని వేసుకోవాలి. టమాటా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకొని ఈ పౌడర్స్ అన్నింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఆయిల్ అంతా బాగా పక్కకు వచ్చేసింది కదా, టమాటా బాగా వేగింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పెట్టి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ గ్రేవీ అంతా మనకి ఈ విధంగా డ్రై అయ్యే వరకు కలుపుకొని, ఇప్పుడు ఇందులో మనం 2 స్పూన్ల పెరుగు వేసుకొని కలుపుకోవాలి. పెరుగు వేసుకొని కలుపుకొని టేస్ట్కు తగినట్లుగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఈ విధంగా గ్రేవీ థిక్గా బాగా కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం 300 ml వాటర్ పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని, చూడండి ఈ విధంగా ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మనకి గ్రేవీ అంతా బాగా థిక్గా అయింది. ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి, బాగా థిక్గా కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. బిర్యానీలోకి టేస్టీగా ఉండే గ్రేవీ రెడీ. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకుందాం. ఈ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఏదైనా మసాలా రైస్లో కానీ, అలాగే ఏ బిర్యానీలోకైనా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకునే బిర్యానీ గ్రేవీ రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళకి, వ్యూవర్స్ అందరికీ చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.